కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామలింగారెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కూలూరు నరసింహారెడ్డి, కౌన్సిలర్ గొట్లూరు సుధాకర్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలకు అందుతున్న సేవల గురించి అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్కు మెడికల్ ఆఫీసర్ ఆవశ్యకత ఉన్నందున త్వరలోనే అక్కడ మెడికల్ ఆఫీసర్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ అందరూ ఫార్మసిస్టు అందరు ఉన్నారు. దాదాపు రోజుకి 40 నుంచి 60 మంది పేషెంట్లు దీన్ని వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ అవసరం ఉంది. వెంటనే డిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడి ఒక మెడికల్ ఆఫీసర్ని ఇక్కడ అపాయింట్ చేపిస్తాము. ప్రజలందరూ కూడా, ఆలగడ్డ ప్రజలందరూ కూడా ఈ మెడికల్ ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అర్బన్ హెల్త్ సెంటర్కి మననే టెండర్ అయింది. మన ఎంపీడీఓ కాంప్లెక్స్లో కూడా అక్కడ ఒక ప్లేస్ కూడా అలాట్ చేయడం జరిగింది. తొందరలోనే దీనికి పర్మనెంట్ బిల్డింగ్ కూడా రాబోతుందని చెప్పేసి తెలియజేసుకున్నాను.